కేటాయించరు. అట్లా కాకుండా రాష్ట్ర పార్టీగా వీళ్ళకి కనుక కేటాయించకపోతే వీళ్ళు మేబీ నేను అనుకోవడం కోర్టుకు వెళ్తారు అనుకుంటున్నా అప్పుడు వీళ్ళేసి మిగతా ఎవరికి ఇవ్వకూడదని ఇట్లా వెళ్తారు. అలా కాకపోతే గనక వీళ్ళు ఏం చేయాలి అప్పుడు ప్రతి చోట కూడా వీళ్ళతో పాటుగా మామూలు వాళ్ళకు కూడా దక్కేయచ్చు ఆ గుర్తు గాజు గ్లాస్. అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు మాకు వీళ్ళు గాజు గ్లాసుని అడిగి తీసుకుంటూ మిగతా వాళ్ళకి ఇవ్వద్దని కోర్టు కన్నా వెళ్ళాలి, ఈసీని అభ్యర్థించాలి, ఈసీ అభ్యర్థిని యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే పార్టీగా సింబల్ ఇస్తే గనక ఇష్యూ ఉండదు, దానికి అదే సింబల్ అందరికి ఇస్తుంది, ఇంక వేరే వాళ్ళకి ఇవ్వదు. పార్టీగా ఇవ్వకుండా ఎక్కడికక్కడ ఇండిపెండెంట్ ఇదంటే గనక దెబ్బతింటది. అసలు ఈవెన్ జనసేనకు కూడా చాలా లాస్ ఉంటుంది అప్పుడు. అదే కదా, చాలాసార్లు ఎన్నికలకు ముందు కొన్ని కొన్ని జరుగుతుంటాయి, జగన్ పేరు మీద ఉన్న వాళ్ళతో నామినేషన్లు వేయించడం చాలా చోట్ల, అక్కడ అభ్యర్థి వాళ్ళు ఇలా జరుగుతూ ఉంటాయి కామన్గా. అలాగే ఇక్కడ కూడా ఈ గాజు గ్లాస్ గుర్తు ద్వారా వైసీపీ కూడా రాజకీయాలు చేసే అవకాశం లేదా? ఇండిపెండెంట్లు నేపించి కావాలని గుర్తుకో అడిగి అట్లా ఒకసారి కేఏ పాల్ పార్టీ హెలికాప్టర్ ఫ్యాను ఉండే దాన్ని పెట్టేసి మొత్తం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళ పేరుతో, దాదాపు ఇంటి పేరుతో సహా సరిపోలేటువంటి ప్రయత్నం చేసింది. అవును, బట్ సక్సెస్ కాల. ఎందుకంటే మన దగ్గర కొంత ఎడ్యుకేషన్ ఉంది, అంటే కొంచెం వీళ్ళు ప్రొజెక్షన్ బాగా చేసుకోగలిగారు, వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోలేపారు ఆ గుర్తుని. అందులో దీనికి దానికి చాలా తేడా ఉంది, ఈ ఫ్యాన్కి ఆ ఫ్యాన్కి. అది ఫ్లైట్ కుండే, ఇది హెలికాప్టర్ కుండే ముందు ఫ్యాన్, అది ఇది వచ్చేటప్పటికి ఇట్లాగా ఉండేది. దీని మీదనే జనాలకి బాగా ఈ ఒకవేళ అలకేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇలకేసారా తెలియదు, కాబట్టి అక్కడ తేడా వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి వచ్చేటప్పటికి, అంటే ఇవాళ వీళ్ళకి కూడా అట్లాగే చెయ్యొచ్చునేమో, అయితే జనసేన బాగా పుంజుకుంది అనుకుంటే ఆ పని చేస్తారు, పుంజుకుంది అనుకుంటే ఆ పని చేస్తారు. ప్రస్తుతం ఎప్పుడైతే తెలుగుదేశంతో ఇంటరాక్ట్ అయిపోతుందో అంత పెద్ద టెన్షన్ లేదు వాళ్ళకి.